అక్రమంగా ఆక్రమించుకున్న భూములన్నిటిని కలెక్టర్ పోలీసులు విడిపించారు. వైజాగ్ లో జరిగిన భూ ఆక్రమణల నిరోధం తర్వాత సిటీలో జరిగిన సంఘటన ఇది. న్యూ ఇండియా బిల్డర్స్ కి వ్యతిరేకంగా మొదలుపెట్టిన యాంటీ ల్యాండ్ మాఫియా ఆపరేషన్ లో కబ్జా చేయబడ్డ ఎన్నో స్థలాలను విడుదల చేయించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ లో ఏసీపీ రేవతి పోలీస్ శాఖ కూడా పాల్గొంది. చూసావుగా, ఇక కృష్ణమూర్తి ఊరుకుంటాడని నేను అనుకోవడం లేదు. పగబడితే పావులా పెద్ద పెద్దవాళ్ళనే మింగేసిన వాడు అతను. చూసావుగా సిఐ సుమన్కి పట్టిన గతి, ఎంతటిదో ఆగుతుందా? కలెక్టర్కి అదే గతి పడుతుంది. అనుమానమేముంది? జరుగుద్ది, కాకపోతే ఎలా చేస్తారో చెప్పలేం. మీ వాగుడు ఆపండిరా. ఆ సిఐ సుమన్ చంపేట్టుగా నా తమ్ముడిని చంపే ధైర్యం ఉందా ఆ కృష్ణమూర్తి గారికి? అది నేను చూస్తాను. ఇప్పుడు ఇప్పుడు మేము కలిసి ఉండకపోవచ్చు, అయితే మాత్రం వాడు నాకు తమ్ముడు కాకుండా పోతాడా? మాది ఒకే రక్తం కాకుండా పోతుందా? ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, నా తమ్ముడిని ఎవడైనా సిఐ సుమన్ లాగా చంపాలని ఆలోచించాడంటే చెప్పండిరా వాడికి ఈ అన్న చూస్తూ ఊరుకోడని, వాడి ప్రాణం తీస్తాను. ఇది పిచ్చివాగుడు కాదు, గజపతి వంశంలో పుట్టిన మహేంద్రవర్మ మాట. నేను మాట తప్పను. ఏంటి చీ, ఎంతైనా ఇద్దరిది ఒకటే రక్తం చెప్పానా? రక్తం చూస్తూ ఉండి చంద్రం, జరగకూడదని మనలాంటి వాళ్ళు భావించేవి కూడా ఇప్పుడు జరుగుతాయి. జరిపిస్తాడా కృష్ణమూర్తి? ఏమిటి, ఏమైంది? ఏమైందో తెలియడం లేదు, కారు ఉన్నట్టుండి ఆగిపోయింది. మెకానిక్ తీసుకురావడానికి మనిషిని పంపించాము, వస్తూ ఉంటారు. మెకానిక్ వచ్చే వరకు లాయర్ గారు ఇక్కడే ఉంటారు, నువ్వు నాతో రా. ఏమిటి, వేరే ఏదైనా ప్లాన్ ఉందా? ఏమీ లేదు. మరి అయితే రా. లాయర్ ఏం హైనెస్ మహేంద్రవర్మ గజపతి, ద గ్రేట్ ఆఫ్ గజపతి రాజుల వంశం. స్వర్గద్వారాలు తెరుచుకునే శుభముహూర్తంలో పురోహితులు చదివే వేద మంత్రాలు వింటూ అలాగే కదూ మీ పూర్వీకులంతా కాలం చేసింది. ఇదంతా మీ అదృష్టం రాజుగారు. నడివీధైన రెండు చుక్కల తీర్థం మీ గొంతు తడుపుతుంది. ఇది పవిత్రమైన గంగా తీర్థం. ఇక ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, మీకు స్వర్గవాసం సిద్ధిస్తుంది. ఈ గజపతి మహల్లో మహేంద్రవర్మ మరణం మామూలు మరణం కాదు, ఆత్మహత్య. బ్రహ్మాండంగా జరిపించాలి. ఏమంటావు ప్రభాకర్? అంతే కదా? అవును. ఇంకేళ్ళు చెప్పింది గుర్తుందిగా. టేక్ దిస్. ఆ